హాయ్ అండి, వెల్కమ్ టు సంజనాస్ కిచెన్. ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ పూరి, పూరి కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ పూరీలు పొంగుతూ నూనె అనేది పీల్చకుండా చాలా చాలా బాగా వస్తాయి. కొన్ని టిప్స్ పాటిస్తే మీరు కూడా ఇంట్లోనే హోటల్ స్టైల్ లాగా పూరి చేసేసుకోవచ్చు. పూరికి కాంబినేషన్లో టేస్టీగా ఉండే పూరి కర్రీ కూడా చూపిస్తానండి, చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి రెసిపీని. పూరీలు ఇలా చేసుకోండి, ఒక్కొక్కరు ఇంకొకటి ఎక్స్ట్రా అయినా తింటారు, అంత బాగుంటాయి. మరి పూరి, పూరి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీని తయారీ విధానం ఏంటో చూసేద్దాం పదండి. ముందుగా పిండి కలుపుకోవడానికి పిండి కలుపుకునే సైజులో పెద్ద గిన్నెను తీసుకోవాలి. ఇందులో ఒక కప్పు దాకా గోధుమ పిండి వేసుకున్నాను, ఇంకో పావు కప్పు అంత గోధుమ పిండి కూడా వేసేసుకోవాలి. వేసుకున్నాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్మా రవ్వ, సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు చూసారా, అది కూడా వేసేసుకోవాలి. వేసుకున్నాక ఇందులో పావు టీ స్పూన్ అంత ఉప్పు, 2 టీ స్పూన్ దాకా నూనె వేసుకోవాలి. ముందుగా ఉప్పు, నూనె పిండిలో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాకే నీళ్లు వేసుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిలాగా కలుపుకోవాలి. ముందుగానే ఎక్కువగా నీళ్లు వేసేయకూడదండి, అలా వేసేసుకుంటే పిండి అనేది మెత్తబడిపోతుంది. కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. పూరి పిండి ఎప్పుడైనా సాఫ్ట్గా కలుపుకోవాలండి, మరీ గట్టిగా కాకుండా, మరీ మెత్తగా కాకుండా సాఫ్ట్గా కలుపుకుంటేనే పూరీలు అనేవి పొంగుతూ నూనె అనేది పీల్చకుండా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇలా పిండి కలుపుకున్నాక ఒక 2 నిమిషాల వరకు బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక చూసారా పిండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న పిండిని ఒక 1/2 గంట సేపు నానపెట్టేసుకోవాలి. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనము పూరీలోకి పూరి కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 3 టీ స్పూన్ దాకా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసేసుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయ్యాక ఇందులో నేను 1 కప్పు దాకా ఉల్లిపాయలు వేస్తున్నాను. అంటే ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పొడుగ్గా ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాకుండా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసేసుకున్నాక మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకున్నాక ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలన్నింటినీ. ఇప్పుడు చూస్తే కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది చూసారా. ఇలా కలర్ అనేది చేంజ్ అయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. ఇందులోనే 2 నుంచి 3 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇందులోనే చిన్న సైజు బంగాళదుంప, క్యారెట్, చిన్న సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేస్తున్నాను నేను ఇక్కడ. ఉప్పు చూసి వేసుకోండి, లాస్ట్లో కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుగానే ఎక్కువగా వేసేస్తే పిండి కాబట్టి ఉప్పు ఎక్కువగా అనిపిస్తుంది. ఇలా ఉప్పు వేసేసుకున్నాక ఇందులో 1.5 గ్లాస్ దాకా నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకున్నాక కూరగాయలు వేసుకున్నాం కదా, బంగాళదుంప, క్యారెట్, అవి ఉడికేంత వరకు మరిగించుకోవాలండి నీళ్ళని. లాస్ట్లో బాగా కలిపేసుకొని మూత పెట్టేసి కూరగాయలు ఉడికేంత వరకు మరిగించుకోవాలి. ఈలోపు శనగపిండిని కలుపుకుందాం. 1 గిన్నె తీసుకొని 3 టీ స్పూన్ దాకా శనగపిండి వేసుకోవాలి. ఇందులో 1/2 గ్లాస్ దాకా నీళ్లు వేసుకొని ఈ శనగపిండి అంతా కరిగేంత వరకు కలుపుకోవాలి. మీకు స్పూన్తో కష్టంగా అనిపిస్తే చేత్తో అయినా కలుపుకోండి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. అప్పుడే మనకు కర్రీ చేసుకునేటప్పుడు ఉండలు ఉండల్లాగా ఉండవు. ఇలా చేసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా కూరగాయలు ఉడికయ్యేలేదో చూసేద్దాం. మూత తీసి చూస్తే మనం వేసుకున్న నీళ్ళ క్వాంటిటీ తగ్గిపోయాయి, నీళ్లు బాగా మరిగిపోయాయి కదండి. ఇప్పుడు చూసుకోవాలి కూరగాయలు ఉడికయ్యో లేదో. 1 బంగాళదుంప ముక్కైనా క్యారెట్ ముక్కైనా తీసుకొని ఇలా ప్రెస్ చేసి చూసుకోండి. మీకు ఉడికింది అంటే శనగపిండి వేసేసుకోవాలి. మీకు మరీ మెత్తగా కావాలంటే ఇంకా బాగా మరిగించుకోండి నీళ్ళని. ఇప్పుడు ఇలా మరుగుతున్న నీళ్ళల్లో కలిపి పెట్టుకున్న శనగపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిట సాయంతో తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇలా చేసుకుంటే ఉండలనేవి ఏర్పడవు. ఇలా కలుపుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. శనగపిండి ఎప్పుడైనా తొందరగా గట్టిపడుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్నాక ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకున్నాక చిటికెడు, ధనియాల పొడి వేసుకోండి. వేసేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ధనియాల పొడి వేసుకుంటే కర్రీలోకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి పూరీలను చేసుకుందాం.
మనం నానబెట్టుకున్న పిండిని ప్రెస్ చేసి చూస్తే చాలా సాఫ్ట్గా అయింది కదండీ. ఇంకొక నిమిషం పాటు బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని బాల్స్ లాగా చేసుకోవాలి. మీకు పూరీలు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పూరీ బాల్స్ అనేవి చేసుకోండి. ఇలా ఒక్కొక్క బాల్ని చేసుకున్నాక పూరీలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క బాల్ తీసుకొని రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడే మనకు పూరీ అనేది రౌండ్గా వస్తుంది. చేతి మధ్యలో కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక కొద్దిగా పొడి పిండిని వేసుకుంటూ పూరీలాగా ప్రెస్ చేసుకోవాలి. పూరీని ప్రెస్ చేసుకునేటప్పుడు ఒకే డైరెక్షన్లో చేసుకోవాలి. ఇలా చేసుకుంటే అన్ని సైడ్స్ ఈవెన్గా వస్తుంది, రౌండ్గా కూడా వస్తుంది. మరీ పల్చగా ప్రెస్ చేసుకోకండి. అలా చేసుకుంటే పూరీలు అనేవి గట్టిగా ఉంటాయి, క్రిస్పీగా వచ్చేస్తాయి. పొడిపిండి వేసుకునేటప్పుడు కూడా తక్కువగా వేసుకోండి. ఇలా తక్కువగా వేసుకొని చేసుకుంటే ఆయిల్ అనేది పాడవకుండా ఉంటుంది. మీకు వీలైనంత వరకు కొద్దిగా వేసుకుంటూ పూరీని ఒత్తుకోవాలి. ఇలానే అన్ని పూరీల్ని ప్రెస్ చేసి పెట్టుకోవాలి. నేను ఈ థిక్నెస్లో చేసుకున్నానండి, మీకు చూపిస్తాను. ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు పూరీలు పొంగుతూ నూనె పీచకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. పిండి కలుపుకునేటప్పుడు సాఫ్ట్గా కలుపుకోవాలి. పూరీల్లాగా ప్రెస్ చేసుకునేటప్పుడు మరీ పల్చగా కాకుండా, మందంగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకుంటే మనకు పర్ఫెక్ట్ పూరీలు అనేవి రెడీ అయిపోతాయి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, ఇలా నేను అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ పూరీలు అన్నిటినీ డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్లో కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఒక్కొక్క పూరీని వేసేసుకోవాలి. జాలిగరిట తీసుకొని ఒక సైడ్ ప్రెస్ చేసుకుంటూ ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి. ఒక సైడ్ కలర్ అనేది వచ్చేసాక ఇంకొక సైడ్ కూడా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో అయినా మీడియం ఫ్లేమ్లో అయినా ఫ్రై చేసుకుంటే పూరీలు పొంగవండి, నూనె కూడా బాగా లాగేస్తుంది. ఇలాగే అన్ని పూరీలను ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే మంచి కలర్ అనేది వస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న పూరీలన్నిటినీ ప్లేట్లో వేసుకొని పూరీ కర్రీతో సర్వ్ చేయండి. చాలా బాగుంటాయి. పూరీలు నూనె పీల్చకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి, మీరు చూస్తే అర్థమైపోతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.